బిజ్రి రాత్రి పౌలు సేవ చేసి నా ప్రాణాలను కాపాడావు నేను నీకు ఏమిచ్చుకోగలను మళ్ళా మా గూడానికి వస్తానని మాటిచ్చుకోదరా ఒక ఆశయంతో ఒక లక్ష్యం కోసం వెళ్తున్న మనిషిని తిరిగి వస్తానో రానో అట్టానకుదరా సీకటి రాత్రుల్లో కూడా నా కళ్ళు కాగడాలు చేసుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి నువ్వు తప్పకుండా తిరిగి రావాలి బిజ్లీ అడవి పువ్వు లాంటి అమాయకమైన నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను వెళ్ళొస్తాను ధర్మాంతరా మంచిది బాబు లోకంలో మంచితనం మానవత్వం ఇంకా ఉన్నాయని నాలాంటి వాళ్ళు నమ్మటానికి కారణం నీలాంటి వాళ్ళు క్షేమంగా వెళ్ళు వస్తాను బిజ్రి సుడిగాలి కనబడే ఇతను వెంకటగిరి సంస్థానంలో ముగ్గురు యువతుల్ని మూకుమ్మడిగా మానభంగం చేసి అడ్డుపడిన ప్రభుత్వాధికారులను కాల్చి చంపేసినందుకు పుత్తూరు పరగణాల్లో ఇద్దరు పెద్ద మనుషుల్ని కాలక్షేపాన్ని కాళ్లతో తొక్కి చంపేసినందుకు నూజివీడు సంస్థానంలో బ్యాంకును దోచుకోపోయి అది కుదరకపోవడంతో ఉక్రోషంతో బ్యాంకుకు నిప్పుపెట్టి కాల్చినందుకు కనిపించిన పసిబిడ్డల్ని ఎత్తుకుపోయి నగలు లాక్కొని పీకలు నొక్కి ప్రాణాలు తీసినందుకు సర్కారు వారు ఇతనికి ఉరిశిక్ష విధించడమైనది ఒరే షరీఫు గారు చివరి కోరికగా చికెన్ బిర్యానీ తినాలుద్రా షట్ అప్ ఊర్దింతల్లో కోళ్ళు చేపలు గుడ్లు పీతలు రొయ్యలు పలావు ఇవన్నీ ఎవరికి మీ అవ పేరుని ఇలా బొబతనం చేస్తున్నావా పుడ్డోడ్డ అవన్నీ నీకే పీకల దాకా తాగి కడుపు నిండా మింగు డింగో డింగో మింగో మింగో జైలు నుంచి పట్టుకొచ్చా సెంటిమెంటల్ చెప్ప దీనిలో పెట్టుకుని తింటాను రా అప్పా ఓ బుడ్డోడా నా కంపు భరించి ఇంపైన మేత పెడుతున్నావంటే నువ్వు మతిపోయిన వాడివైనా అయ్యుండాలి మంచోడివైనా అయ్యుండాలి ఇంతకీ నువ్వెవరు తీరిగ్గా చెప్తాను ముందు తిను ఏమిటో ఆ రోజు నా వెంట బేట కుక్కలా పడ్డావు ఈ రోజు నా నోట బేట మాంసం పెడుతున్నావు ఈ నాటి బందో ఏ నాటిదో తింటా తింటా బుడ్డోడా ఈ గుడ్డు గడవడు నా ఫుడ్ లేకమైన వాట కూర్చాడా కాదు అతను డాక్టర్ అర్థమైంది డింగో డింగో నాకు అజీర్తి చేసి రక్కపోతే మందులు ఇప్పించడానికి పిలిపించావన్నమాట నైన్ నైనే చచ్చిన మా అమ్మబాబు కూడా నా మంచి చెడ్డలు ఇంతగా చూసుకోలేదురా పాతికేళ్ల క్రితం ఆర్కాడ్ సంస్థానం దగ్గరలో ఓ పసివాణి పట్టుకున్నావు గుర్తుందా పలావు తింటున్నప్పుడు పాత విషయాలు ఎందుకు పుట్టోడా ఆ విషయం నాకు అవసరం ఆ పసివాణి పట్టుకుని నగలు లాక్కోబోయా గుర్తుందా డింగో డింగు పసిరిక పోవులంటే ఆ పిల్ల విధవ నాకెందుకు గుర్తులేదు పట్టుకున్న నన్ను కట్ల కుక్కలా కండ ఊడేటట్టు కురికేశాడు ఆ పిల్లనాయాలని కోడి మెడ ఇరిచేసినట్టు ఇరిచేయాలి తెగ సంబరపడిపోయాను కుదరలేదు అయినా ఇంతకీ ఆ పిల్ల కాకి కూడా మనకెందుకు ఇప్పుడు ఎందుక ఆ పసివాణి నేనే గనుక అలాగా చాలా సంతోషం అంటే నన్ను రక్షించి పోలే రమకు బలిచ్చే మేకను మేపినట్టు మేపింది నాకు కావలసిన సమాచారం రాబట్టుకోవడానికేరా ఆనాడు నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నా తల్లిదండ్రులు ఎవరు ఓరి నాయన నాయను అందుక నాకు ఇన్ని మర్యాదలు చేసింది నాకేమీ తెలియదు నాకన్నీ ఏమీ తెలియదు నాకు ఇప్పుడు వద్దు ఏమీ వద్దు ఈ పూట నీ నోట ఆ నిజాన్ని నెత్రుతో పాటే కక్కిస్తాను నేను ఎక్కడ దొరికాను నాకు తెలియదు నా తల్లిదండ్రులు ఎవరు ఓరి నాయన నాయను ఇలాంటి రోజు వస్తుందని తెలుసుంటే చిన్నప్పుడే పీకి మీద కాలేసి కసక్కి తొక్కేవాణ్ణి
చచ్చిపోతాను కోటగురు చచ్చిపోతాను నువ్వు చావకుండా బతుకుంటానికే కదరా డాక్టర్ని పిలిపించాను చచ్చనని చెప్పరు నీయమ్మ తీసుకెళ్లి బయట పారేయమని చెప్పరు నీయమ్మ నా పాత కోటు నీకు లంచం ఇస్తాను నీయమ్మ అమ్మ నాయమ్మ ఈ గాలి వేషాలు నా దగ్గర కాదురా సుడిగాలి చెప్పు నా తల్లిదండ్రులు ఎవరు చెప్తా నీ తండ్రి పేరు ధర్మదేవ్ దేశ ద్రోహి ముద్రతో ఏనాడో దేశాలు బట్టి పారిపోయాడు నా తల్లి ఎవరు ఎక్కడుంది పేరు భారతమ్మ ఆర్కాడ్ సంస్థానంలో యావజ్జీవ బానిసగా బ్రతుకుతోంది నా తల్లి బానిసగా బ్రతుకుతోందా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరు నువ్వు రౌడీవే కేడీవే గుండావా క్రిమినల్వా సిటిజన్వా ఎవరు నువ్వు చెప్పు నేను ఈ సంస్థానానికి కొత్త మనిషిని ఇక్కడ ఏ తప్పులకు ఎలాంటి శిక్షలు వేస్తారో కాస్త చెప్తారా ఓహో శిక్షల పట్టిక కావాలా ఇంత మాత్రానికి డిస్టర్బ్ చేయాలా చెప్తా మర్దర్కి మరణ శిక్ష రేపుకి యావజ్జీవ శిక్ష దొంగతనానికి ఆరేళ్ల శిక్ష చీటింగ్కి మూడేళ్ల శిక్ష చిల్లర నేరాలకి ఏడాది శిక్ష చట్టాన్ని వ్యతిరేకిస్తే సంవత్సరం నరశిక్ష మరి అంత పెద్ద పెద్ద శిక్ష గురించి కాదు ఓ రెండు మూడు రోజులు జైలు శిక్ష అనుభవించాలంటే ఏ నేరం చేయాలి అంతేనా దానికి పెద్ద నేరం చేయక్కర్లేదు బాబు ఓ పెద్ద మనిషిని చూసుకో లాగి గోపం మీద పెట్టి గుయ్యమని కొట్టేవనుకో నాలుగు రోజులు జైల్లో పెట్టేస్తారు నా కంటికెందుకో మీరు పెద్ద మనిషిలా కనబడుతున్నారండి అయ్యో అది నీ మంచితనం బాబు నువ్వేమిటి ఈ ఊరు ఊరంతా నేనే పెద్ద మనిషిని కోడే కూస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు కదా సార్ నో 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 అస్సలు లేదయ్యా ఇంత మాత్రం కూడా లేదు